శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050-745-1211. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం గనక మనం చూసినట్టయితే మానస్ కు అన్యాయం జరుగుతూనే ఉంది. పింకీతో తను ఎంత దూరంగా ఉందామనుకున్నా కూడా బిగ్ బాస్ మాత్రం పింకీతో కలిపే ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్లు ఇవ్వటం, హనీమూన్ జంటలని చెప్పడం జరుగుతుంది. దాంతో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుడుగా అనర్హుడుగా మారిపోయాడు మానస్, అలాగే ప్రియాంక సింగ్ ఇద్దరు కూడా. అయితే నిజానికి బిగ్ బాస్ హౌస్ లో మనం గనక చూసినట్టయితే నామినేషన్స్ ప్రక్రియ కన్నా ముందే మానస్ పింకీతో కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పింకీ మాత్రం తను దూరంగా పెడితే ఏడవటంతో, ఇక ఆ ఏడుపుని చూడలేక బాధతో, ఒక మానవత్వ దృష్పథంతో మానస్ వచ్చేసి ప్రియాంక సింగ్ ను చాలా ఎక్కువగా క్లోజ్ అవుతున్నాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, బిగ్ బాస్ సిరి షణ్ముఖుల్ని హైలైట్ చేయడం కోసం మానస్ ని కొద్దిగా సైడ్ చేస్తున్నాడేమో అనిపించింది. ఎందుకనంటే నామినేషన్స్ ప్రక్రియ తర్వాత మానస్, పింకీ, కాజల్ వీళ్ళ ముగ్గురు మధ్య కొద్దిగా తేడాలు అయితే వచ్చాయి. ముఖ్యంగా పింకీ విషయంలో మరి, ఎందుకనంటే కాజల్ తన గేమ్ తను ఆడుతోంది, ఎందుకంటే మానస్ నేమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, బట్ ప్రియాంక సింగ్ మానస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. దానికి తోడు ఇక్కడ ఏమవుతుంది, మానస్ కు సపరేట్ స్పేస్ ఉండటం లేదు. ఎక్కడైనా ఉంటుంది అంటే అది ప్రియాంక సింగ్ తోనే ఉంటుంది. దాంతో ఇక్కడ మానస్ గ్రాఫ్ చాలా పడిపోయింది. ఇక హనీమూన్ టాస్క్ లో కూడా మానస్ కు ప్రియాంక సింగ్ తో కలిపి ఇవ్వడంతో తనకి ప్రత్యేకమైన ఒక ఒక పర్ఫార్మెన్స్ కి లేకుండా పోవడంతో ఇప్పుడు కెప్టెన్సీ పోటీదారుగా కూడా అనర్హుడుగా మారాడు మానస్. ఇక ఇప్పుడు గనక మనం చూసినట్టయితే బిగ్ బాస్ హౌస్ లో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. మహా అయితే ఇంకొక కెప్టెన్సీ టాస్క్ ఉంటుందంతే, ఆ తర్వాత ఇంక కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ హౌస్ లో క్లోజ్ అయిపోతాయి. అంటే టాప్ 8 లో కానీ 9 లో కానీ మనం చూసినట్టయితే టాస్క్స్ ని పూర్తి చేసేస్తారు. అయినా కూడా మానస్ కెప్టెన్ అవ్వలేదు. దీనికి గల కారణం బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మానస్ ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా గ్రాఫ్ పడిపోతుందంటే ఎక్కువగా స్క్రీన్ స్పేస్ అనేది మానస్ ప్రియాంక సింగిల్ కి ఇస్తున్నారు. మానస్ ప్రియాంక సింగిల్ ఇవ్వడంతో అక్కడ ఏమవుతుంది, ప్రియాంక సింగ్ కనుక లో పర్ఫార్మెన్స్ ఉంటే దానిలో వెనకాల మానస్ కూడా ఉంటున్నాడు. ఈ వీడియో కనుక నచ్చి మీ కామెంట్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.